నమస్కారం, కృష్ణ ఫుడ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం చేయబోయే వంటకం పేరు కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్, ఎగ్స్, ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, పోపు సామాన్లు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న విధానాన్ని చూద్దాం. ముందుగా మనం నానబెట్టిన పచ్చి బఠానీని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. బఠానీ ఉడుకుతుంటే ఇలా మనం కాలీఫ్లవర్ కట్ చేసుకుందాం. ఇప్పుడు కాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఉడకబెట్టుకుందాం. ముక్కలు ములిగినంత వరకు నీళ్ళు పోసుకొని మనం స్టవ్ ముట్టించుకుందాం. ఇలా బఠానీ ఎలాగుందనేది చూద్దాం. కాలీఫ్లవర్ బాగా ఉడికిపోయింది, అలాగే బఠానీని కూడా చూసుకుందాం. రెండు ఎంచక్క ఉడికిపోయి ఇప్పుడు వీటిని ఆఫ్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకుందాం. దీన్ని మనం పక్కకు తీసుకుందాం. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. దీన్ని కూడా మనం పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకుందాం. అల్లం వెల్లుల్లిని కూడా మెత్తగా దంచి పెట్టుకున్నాం. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేరెక్కిపోయింది, గుడ్లని వీటిలో వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకున్నాం. ఇది బాగా ఉక్కులైనంత వరకు కలుపుకోవాలి. మనకి గుడ్డు ఉక్కులు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది. ఇందులో మనం పోపు గింజలు వేసుకుందాం. బాగా వేయిన తర్వాత
ఇందులో కరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేయిపోయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. అన్నీ బాగా వేగిపోయి కట్ చేసి ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న పచ్చబటానీలు కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. దీనిలో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇదంతా బాగా ఉడికిపోయింది. దీంట్లోని మనం ముందు గుడ్డు ఉక్కు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకున్నాం. లాస్ట్గా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా కలుపుకొని ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.